సార్ ముఖాలే చెప్తున్నాం కదా, వాళ్ళే మన చిన్న ఇష్యూ ఇంకో ఒక్క ఇత్తరాయి పెట్టి కట్టినా మనం పోయి కొలకూడదు. అర్థమైంది కదా? తెలుసుకో వచ్చింది మనకు. కానీ వాళ్ళు వాళ్ళు దగ్గర వాళ్ళ పక్కకే ఉన్నారు ఇప్పుడు వీళ్ళు, కానీ వాళ్ళ పక్కకు ఉండి కనిపించారు. ఇప్పుడు మన లాభానికి మన పక్కకే ఉన్నారు, వాళ్ళకి అప్పుడు కట్టేటప్పుడు వాళ్ళ పక్కకే ఉన్నారు. సమస్య వచ్చింది, సమస్య నూనె అది ఎవరు అడ్డమైన వందల పబ్లిక్ వచ్చింది. ఏ ఒక్క పక్క నిన్ను వచ్చింది రాదు ఒక ముస్లిం అన్న టెంపుల్ కాల వాడి సమాధి పెట్టారు కదా, ఎందుకు ఆల్రెడీ కూడా సమస్య వచ్చిందని చెప్తున్నాం కదా, వాళ్ళు ఇంకో కిటిక పెట్టి కట్టినా మనం పోయి కొలవాలి. సార్ ముందు చెప్తున్నాం కదా మాట చెప్పండి. బాయ్ సాబ్, బాయ్ సాబ్, మేము తీసుకుని వెళ్ళాము, మాకు మద్దతు చేశాను, ఆదాయ వందనాలు చేస్తున్నాను, అందరికీ కూడా మద్దతు చేశాను. ధర్మానికి ధర్మం కోసం చేసినందుకు మా గ్రామం సమస్య మేము పరిష్కరిస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాము. మద్దతు చేసిన సంతోషము ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. అక్కడ ఎలాంటి కార్యక్రమం జరగదు, అన్ని తీసేస్తారు. అక్కడ ఎలాంటి కార్యక్రమం పర్దో ఎలాంటి కార్యక్రమం జరగదు. అది వాస్తవానికి వక్ బోర్డ్ లో ఉన్న ప్రాపర్టీ, దానికి బౌండరీ ఏదైనా చేసుకుంటూ చేస్తుందో. ఎలాంటి ప్రార్థనలు కానీ ఎలాంటి మస్జిద్ కానీ ఎలాంటి పర్మనెంట్ సెక్షన్స్ ఏది ఉండదు, ఏది చేయరు. తర్వాత ఊర్లో ఉన్న ముస్లింస్, మా గ్రామస్తులు, మా పెద్ద మంత్రులు, మా ఊర్లో పంచాయతీ వాళ్ళందరూ కూర్చొని కూడా ఆలోచన చేసి ఇంకా వేరే మన పర్దో కుదిరించినటువంటి చేస్తుంది. కాబట్టి మద్దతు చేసిన అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సముద్రంతో క్లోజ్ చేద్దాం. మరి లేచేవారందరూ కార్యక్రమాలు వెళ్ళిపోవాలి. డౌట్స్ క్లారిఫై చేసుకుంటారా? రమేష్ గారు అన్న, ఇప్పుడు ఓన్లీ గ్రామానికో ఒక ప్రాంతానికో సంబంధించి కాదన్న, కోట్లాది మంది హిందువులకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఈ రోజులు మీకు టైం ఇచ్చారు, మాట్లాడారు పెద్దవాళ్ళని చెప్పేసి. మేము టైం ఇచ్చినాము, మాట్లాడి చేసారు. కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ ఉన్నటువంటి మొత్తం హిందువుల సమస్య అన్న, ఇది ఓన్లీ నాట్ ఓన్లీ చిలుకూరు కాదన్న, ఇది మొత్తం హిందువులకు సంబంధించిన. కాబట్టి నేను ఏం చెప్తున్నా, మేము చెప్పేది ఏంటండి, ఇక్కడ ఉన్నటువంటి అన్యమతస్థులకు సంబంధించిన కట్టడం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తొలగించేంత వరకు ఇక్కడ నుంచి ఎవరు లేవరన్నా. ఇది ఉద్రిక్తం అవుతుంది కాబట్టి ఇది కానీ శాంతి మేము చెప్పేనా, శాంతి చెప్పినప్పుడు జై శ్రీరామ్.
వాళ్ళు పంతులు చెప్పింది మీరందరూ నా మీద నమ్మకం ఉన్నదా? మీ అందరికి మీ అందరికి నా మీద నమ్మకం ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? నేను ఆ మీటింగ్ లో మాట్లాడినాను, వాళ్ళు ఒక అష్యూరెన్స్ ఇచ్చినారు, ఆ అష్యూరెన్స్ ప్రకారం పోతున్నాం. అర్థమైందా? మెల్లగా ఒక్కొక్కటి జరుగుతుంది. ఇన్నటి నుంచి ఏ కొత్త నిర్మాణం జరగదు. అక్కడ 4 గుంటల్లో ఫెన్సింగ్ జరుగుతుంది, కొత్త నిర్మాణాలు ఏవి జరగవు. ఎలాంటి వాతావరణం ఇంతకు ముందు ఉండిందో అదే కొనసాగుతుంది. ఇక్కడ ఎవరు కూడా విపరీతమైనటువంటి పరిస్థితి మనం సృష్టించకూడదు. వాళ్ళు కూడా సామరస్యంగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ దయచేసి సహకరించాలి. నా మీద నమ్మకం, ఏ విధమైన ప్రార్థనలు జరగవు. మీ అందరి తరఫున భగవంతుడి యొక్క సేవకుణ్ణి నేను, ధర్మాని కోసం ముందు ఉండేవాణ్ణి నేను. మీరందరూ నమ్మితే మీరందరూ లేవాలి. బోలో చిలుకూరు బాలాజీ భగవాన్ కి.